అయిందా బా బాలాజీ? ఇంకా ఎలా బాలాజీ అయిందా? సెల్ ఫోన్ లో కెమెరా పెట్టండి, తీసుకురండి సార్. ఇప్పుడే సార్ తిట్టే దానికే పంపించలేనా ఫోన్ పంపించే మొత్తం ప్రెస్ వచ్చినట్టే సార్. సెకండ్ చూడండి సార్, సార్ సార్ ఇటు వచ్చేయండి సార్, ప్యాన్ సార్ ఇటు రండి, వైట్లో రండి సార్, ప్యాన్ కాదు అట్లాగే మీకు క్లియర్ కూడా బాగుంటుంది. మొత్తం మా ఢిల్లీ మూమెంట్ సార్. ఓకే వెనక చూసుకో. నేనే సార్ పవర్ఫుల్. ఓకే సార్ కొద్ది గంట. ఓం నమో వెంకటేశాయ. ప్రపంచ నలుమూలల్లో ఉన్న తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కొద్ది లేట్ అయిన పర్లేదు, మరి పండుగ రోజు మనం కలవలేదు కదా, అందుకని వాళ్ళు చెప్పేస్తాను. శ్రీరామనవమి శుభాకాంక్షలు. అట్లాగే స్వామి ఏడుకొండల వాడు, ఈ నూతన సంవత్సరంలో కూడా మీ అందరి ఇళ్లల్లోనూ హాయిగా ఆనందాలు వెళ్ళి వెరియాలని, అట్లాగే మీరందరూ సంతోషంగా, బేసిక్గా నా కోరిక ఎప్పుడు అదే, మీరు బేసిక్గా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను రెగ్యులర్గా స్వామివారి భిక్షతో మనం కట్టినటువంటి కాటేజీ ఇవాళ ఒక చక్కటి పేరుతో రాజేంద్ర ప్రసాదము కొండ మీద చాలా అందరూ అడిగి తీసుకుంటున్నటువంటి కాటేజ్గా ఉండటం నాకు నిజంగా ఎంతో సంతోషం కలిగించే విషయం. ఎందుకంటే స్వామి నాకు భిక్ష వేసింది ఆ పర్పస్ కోసం, అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో దాన్ని పక్కాగా మెయింటైన్ చేసుకుంటూ ఇప్పటి వరకు కూడా ఒక ట్రస్ట్ ఒకటి దానికి స్టార్ట్ చేసి రాజేంద్ర ప్రసాదము వెల్ఫేర్ ట్రస్ట్ అని ఒకటి స్టార్ట్ చేసి దాన్ని ఇంకా ఎంతో చక్కగా మెయింటైన్ చేయాలని, దానికి స్వామివారి ఆశీర్వాదం లేకపోతే మనం ఏమీ చేయలేము జీవితంలో. సో వారి అండదండలతో, వారి స్వామివారి ఆశీస్సులతో దాన్ని ఇంకా ఎప్పటికీ కూడా, నేనున్నా నేను లేకపోయినా కూడా ఆ కాటేజ్ ఎప్పుడు కూడా స్వామివారి సేవలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.